హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య మనకి కొంచెం వ్యూస్ తగ్గిపోయాయి ఫ్రెండ్స్. అండ్ మీరు వీడియోస్ అన్నీ చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ మీ ప్లాన్స్ డెవలప్మెంట్కి, అండ్ మీరు టెర్రస్ గార్డెన్ అయినా సరే, అండ్ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవాలన్నా సరే, మీ మొక్కలు డెవలప్మెంట్కి మన ఛానల్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఈరోజు అయితే మనము కుండీలో మొక్కల్ని ఏ విధంగా నాటుకోవాలి, మనం ఈ ప్రాసెస్లో మొక్కల్ని నాటుకుంటే ప్లాంట్ డ్యామేజ్ జరగదు అండ్ ప్లాంట్ హెల్దీగా డెవలప్ అవుతుంది, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అండ్ బిగ్ సైజులో ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చక్కగా మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీ ప్లాంట్స్ అయితే నాటుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము ఒక గంప మట్టి తీసుకున్నాము, ఒక కుండి కోకోపీట్ తీసుకున్నాము, ఒక కుండి వచ్చేసి ఇసుక యాడ్ చేసాము, అండ్ సగం కుండి వచ్చేసి వర్మీ కాంపోస్ట్ యాడ్ చేసాము, అండ్ పావు కుండి వచ్చేసి మనము నీమ్ కేక్ యాడ్ చేసాము ఫ్రెండ్స్. చూసారు కదా? అండ్ ఈ ప్రాసెస్లో మనము మట్టి మిక్సింగ్ చేసుకోవడం వల్ల మన మొక్కలు చాలా అంటే చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది అండ్ త్వరగా మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట, డిసీజ్ అనేది రావన్నమాట. ఓకేనా? అండ్ ఫ్లవర్ సైజ్ చిన్నగా రావడము, అండ్ మొగ్గలు బాగా వేస్తాయి అండ్ ఆ మొగ్గలు పుయ్యకుండానే రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్యలు మన మొక్కకి త్వరగా అనేది రాదనమాట. ఓకేనా? ప్లాంట్ డ్యామేజ్ కాదు అండ్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అండ్ ఫ్లవర్ సైజ్ బిగ్ సైజులో వస్తాయి అండ్ మనము ఓవర్ వాటర్ ఇచ్చినా సరే మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కాదనమాట. ఓకే, మనమైతే 14 నెంబర్ కుండి తీసుకున్నాము. ఆ కుండిలో ఇప్పుడు మనము మొక్కని నాటుకుందాం. కుండికి ఎన్ని హోల్ మార్క్స్ ఉంటే అన్ని హోల్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ చేసిన తర్వాత మీరైతే ఈ విధంగా రాళ్ళనేది పెట్టండి, ఎందుకంటే హోల్స్ చేసిన హోల్స్ మనం మట్టి పోస్తాం కదా, మూసిపోకుండా ఉంటుంది, మనం పోసిన వాటర్ పోసినట్టుగా వెళ్ళిపోతుంది, స్టోర్ కాదు. ఇప్పుడైతే మనము కొద్దిగా కోకోపీట్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కోకోపీట్ ఎందుకంటే మన మొక్క వేర్లు చాలా ఫ్రీగా పెరగడానికి అండ్ మనము 1 లేదా 2 రోజులు వాటరింగ్ చేయకపోయినా సరే వాటర్ని స్టోర్ చేసి మన మొక్కలకి అందిస్తుందన్నమాట. అందుకనే మనము అడుగు బాగాన కోకోపీట్ వేసుకుంటున్నాము. అండ్ చూడండి మన మట్టి, చూడండి ఎంత చక్కగా ఎంత పొడి పొడిగా ఉందో. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలన్నమాట మొక్కలు నాటుకునే సాయిల్. ఓకేనా? ఒకే కుండీలో 2 మొక్కలు నాటుతున్నాం కాబట్టి మనము పాట్ సైజ్ వచ్చేసి 14 నెంబరు పెద్ద సైజ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ సంవత్సరానికి ఒకసారి మనము లేకపోతే 2 ఇయర్స్కి ఒకసారి అయినా పాట్ చేంజ్ అనేది చేస్తూ ఉండాలి, ఎందుకంటే ప్లాంట్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి. చూడండి ఈ విధంగా మట్టిని అయితే మీరు మిక్స్ చేసుకోండి. ప్లాంట్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మనము కుండీ అనేది మారుస్తూ ఉండాలన్నమాట. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత మట్టిలో సారం కూడా తగ్గిపోతుంది కాబట్టి అండ్ ఫ్రెష్ మట్టి యాడ్ చేస్తే మన ప్లాంట్ ఇంకా హెల్దీగా గ్రోత్ అయ్యి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. చూసారు కదా? ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో ఉన్న పూల మొక్కల్ని చక్కగా నాటుకోండి. నాటుకుంటే మీ మొక్కలు పువ్వులు పూయట్లేదు అన్న ప్రాబ్లం తగ్గిపోతుంది అన్నమాట. మనము మొక్కల్ని నాటుకుంటాం కదా, 2-3 డేస్ దాకా మనం మొక్కల్ని పక్కన నీడలో పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనము ఈ విధంగా కొద్దిగా తగిన ప్లేస్లో పెట్టుకోవాలి. చూసారు కదా ఎన్ని మొగ్గలు వేస్తుందో? బెస్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇప్పుడు మనకి రీసర్కిల్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట రోజా మొక్కలకి. అండ్ చూసారు కదా మనం మొక్క నాటుకున్న తర్వాత ఎంత చక్కగా ఎంత హెల్దీగా డెవలప్ అయిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం మొక్కకి మెయింటైన్ చేసాము అని చూడండి. కటింగ్ చేసాం కదా, కటింగ్ చేసిన పార్ట్స్ అంతా ఈ విధంగా చక్కగా న్యూ బ్రాంచెస్ వచ్చాయి. ఈ విధంగా ముదిరిపోయిన ఆకుల్ని మీరు తీసేయండి, చక్కగా కటింగ్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ మనకి న్యూ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అండ్ మొక్కకి ఫర్టిలైజర్ ఇంపార్టెంట్ అండ్ వాటర్ ఇంపార్టెంట్, మొక్కకి గాలి వెలుతురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటరింగ్ హెవీగా ఇచ్చేయకుండా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఇవ్వండి, ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే మొక్కకి మనం మెయింటెనెన్స్ చేసాం కదా, ఇప్పుడైతే ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాము. ఆ ఫర్టిలైజర్ వచ్చేసి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అన్నమాట, ఎక్కువగా రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఫర్టిలైజర్ అన్నమాట.
మొక్కలు మళ్ళీ ఎక్కువగా పూలు పూయాలి అంటే మనము రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఫర్టిలైజర్ మన మొక్కకి ఇస్తూ ఉండాలి. ఓకే, మనం కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, కటింగ్ చేసిన బాగా ఎండిపోకుండా ఉండడం కోసం మనము ఫంగిసైడ్ పౌడర్ని ఈ విధంగా కొమ్మలకి ఈ విధంగా పేస్ట్ లాగా పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే మనం కట్ చేసిన భాగం ఎండిపోకుండా ఉంటుంది. చూసారు కదా, చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలకి ఈ విధంగా నాటుకోండి. అండ్ నాటిన తర్వాత చక్కగా పూలు పూసిన తర్వాత మొక్కకి కటింగ్ చేయండి. కటింగ్ చేసిన తర్వాత మొక్కకి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చూడండి, చూసిన తర్వాత కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.